హయగ్రీవ అవతారం ఎత్తి ఆయన అసలు సంహారం చేశాడు. తెలుసు కదా మనకి హయగ్రీవుడు, ఆయన మహాత్ముడు. తర్వాత ఆయన మహర్షిగా కూర్చొని కొంతకాలం తపస్సు చేసుకున్నాడు. అవతార కార్యం అయిపోయిన తర్వాత మహర్షిగా అయ్యాడు. ఆ కథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ మహర్షిగా అయిన వాడికి తిరిగి గుర్రపు ముఖం కావాలి అని కోరిక పుట్టింది దానికి. దానికి గాను ఆయన ఆ క్షేత్రంలో కామాక్షీదేవిని ఉద్దేశించి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పద్మనామకుడు అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి హయగ్రీవునికి మెడకి కళ్ళెం వేసి లాక్కుపెట్టి, గుర్రం కదా పద్ముడు అనేటువంటి రాక్షసుడు వచ్చి లాక్కుని తిన్నగా పాతాళాన్ని తీసుకుపెట్టి, ఎందుకంటే అసురులకు ఎప్పుడు ఆయన మీద ద్వేషం ఉంది. ఆయన జానంలో ఉంటూ తనను తాను మైమరచిపోయిన స్థితి చూసి తాడు వేసుకుని తీసుకొని పెట్టి పాతాళానికి, గుర్రానికి తాడు వేసుకున్నట్టు కళ్ళానికి లాక్కుని వెళ్ళిపోయాడు. అప్పుడు కామాక్షీదేవి పాతాళానికి వెళ్ళేట, ఎందుకంటే తన కోసం తపస్సు చేసుకుంటూ తన దగ్గర ఉన్నవాడికి ఏవైనా భంగం వస్తే ఆవిడ చూసుకుంటుంది. తిన్నగా అక్కడికి చేరి ఆ రాక్షుడిని సంహరించి హయగ్రీవునికి మళ్ళీ విష్ణువదనం ఇచ్చింది. ఈవిడ ఇచ్చి తాను మళ్ళీ అక్కడ అంతర్ధానమైపోయింది. అప్పుడు ఆయన పాతాళంలో ఉన్న అసురుల్ని సంహరించాడు. అక్కడ ఆ నారాయణుడు సంహరించి అక్కడ శుక్రాచార్యులు వారు రాక్షసుల కోసమని తన తపశ్శక్తితో ఒక అమృతం తయారు చేసి పెట్టేటండి. అంటే ఒక విధంగా ఈ రాక్షసుడు హయగ్రీవుడి మెడకి తాడు వేసుకు తీసుకువెళ్ళడం వాడి మెడకి చావు తెచ్చుకున్నట్టయింది. వాడికే కాదు మొత్తం రాక్షసంసానికే చావు తెచ్చుకున్నాడు. అలాగే జరుగుతుంటే వినాశకాలి విపరీత బుద్ధి. లేకపోతే మహాతపస్విన హయగ్రీవుడికి తాడు వేసి తీసుకెళ్లాలని ఎలా అనిపించింది? ఆయన మాత్రం తాడు వేసి తీసుకెళ్తుంటే ఎలా వెళ్ళగలిగాడు? తీసుకెళ్ళి అక్కడికి వచ్చి మొత్తం మీ అందరి పని పడతాలి అని వెళ్ళాడు. ఆయన ఏమి ఎరగనట్టు అంతా లీలగా అక్కడికి వెళ్ళి ఆయన చేసిన పని ఏమిటి? అసుర సంహారం. మొత్తం పాతాళంలో ఉన్న అసురుని సంహరించాడు. అయితే శుక్రాచార్యుడు రాక్షసుల కోసం అక్షయ అమృత పూర్ణ కుంభాన్ని తయారు చేసేట. ఎందుకంటే దేవతలకు ఎలాగో దొరుకుతుంది మాకు లేదు అంటూ ఉంటే తపశ్శక్తితో తాను ఏర్పాటు చేసి ఒక దగ్గర దాచిపెట్టేట సమయం చూసి ఇద్దామని. ఈయన తిన్నగా వెళ్ళి అసురు సంహారం చేసి ఆ పూర్ణ కుంభం పట్టుకొచ్చేశాడు తిన్నగా. ఎందుకంటే అమృతత్వం అసురులకు దొరకరాదు, దొరికితే ప్రపంచానికి ప్రమాదం. ఎందుకంటే అసురులంటే ఎవరో కాదు, తమకున్న సర్వశక్తులు స్వార్థానికే వినియోగించుకుంటూ, ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి, తమకున్న సర్వశక్తుల తపశక్తి కావచ్చు, సంపద కావచ్చు, మేధస్సు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, పాండిత్యం కావచ్చు. ఏంటి పండితులు అసురులు కారు అనుకున్నారా? అసుర పండితులు చాలామంది ఉన్నారు. అందుకు ఏదైనా కావచ్చు, వాళ్లకున్న విద్యా సంపద కానీ, ధన సంపద కానీ, అధికార సంపద కానీ, ఈ సంపద తమ స్వార్థం కోసం వాడుకుంటూ ఆ స్వార్థం కోసం ఏ అధర్మానికైనా ఒడిగడితే వాడు అసురుడు అంతే. తమకున్న ప్రతి సంపద లోకక్షేమం కోసం వినియోగిస్తే వాడు దేవత అంతే. ఎవరైతే లోకక్షేమం కోసం వినియోగిస్తారో వారి క్షేమం భగవంతుడు చూస్తాడు కనుక ఆయనకు దేవపక్షపాత అని పేరు వచ్చింది. ఇంతే తెలుసుకుంటే చాలు. అంతేగాని దేవతలంటే కిరీటాలు పెట్టుకునేవాళ్ళు, రాక్షసులు అంటే మిడిగుడ్లు వేసుకు తిరిగేవారు అని కాదు. ఇక్కడ దీన్ని బట్టి దేవాసురులు అంటే ఎవరు అర్థమైపోయింది కదా, వీళ్ళే. వాళ్ళు ఇప్పుడు కూడా మనకు దొరుకుతూనే ఉంటారు, బాధ లేదు. అయితే అసురు సంహారం కోసం స్వామిని ప్రార్థించవలసిన అవసరం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది మనకి. ఇక్కడ మొత్తానికి నారాయణుడు అసురులకు అమృతము దొరకరాదు, అందుకు అమృతాన్ని తిన్నగా తీసుకొచ్చాట. తీసుకొచ్చి ఏం చేశాడు? వైకుంఠంలో దాచిపెట్టలే, కాంచీపురానికి చేరుకుని అమృత కలశంతో అమ్మవారికి అభిషేకం చేశాడు. ఇక్కడ కామాక్షీదేవికి అభిషేకం చేసి షోడశోపచార పూజ చేసి ఆవిడకి నమస్కారం చేస్తే, ఇదిగో మీ ఆవిడ అక్కడ అరూపంగా ఉన్నది, నాకు సరిగ్గా ఎడం వైపు, నువ్వు కుడివైపు అక్కడ ఉండని చెప్పింది అండి. అప్పుడు ఆ వైపు వెళ్ళి అమ్మవారిని ధ్యానం చేస్తూ ఆయన ఉన్నట్ట. అంటే ఒకవైపు లక్ష్మీదేవి తపస్సు చేస్తూ ఒక రూపంతో ఉన్నది, అమ్మవారికి అభిషేకించి అయగ్రీవ రూపం నుంచి తిరిగి విష్ణు రూపం స్వీకరించినటువంటి నారాయణుడు అటువైపు ఉన్నాడు. మీరు ఇప్పటికీ కుడివైపు తిరిగితే అరూప లక్ష్మిని చూస్తారు, అటునుంచి అటు వెళ్ళడానికి ద్వారం లేదు, మళ్ళీ మీరు ఇలా వచ్చి వెళ్ళవలసిందే. ఆ వెళ్ళేటప్పుడు అటు చివరికి వెళ్ళేటప్పుడు ఎడం చేతి వైపు మీరు చివరికి కానీ వెళితే అక్కడ విష్ణువు ఉంటాడండి. వైష్ణవుల 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒక విష్ణువు ఆయన, అది తెలుసుకోండి. ఇక్కడ అంటే విష్ణు భక్తులు 108 చూడడానికి వెళితే ఈయన కూడా చూడాలి. అక్కడ ఆ విష్ణువు అక్కడున్నాడు. అటువంటి స్వామి దర్శనం అంత గొప్పది. అంటే ఊరికిన పెట్టిన శిల్పాలు కావు, వాటి వెనకాల ఒక అద్భుతమైన మూర్తులు ఉన్నాయని దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది. అలాగే ఇక్కడ మనువు కూడా ఉన్నాడు అన్నారు. మనువుల్లో వైవస్వత మనువు, మనమున్న మన్వంతరం ఆయనదే గనక ఆయన కథ. ఈ మనువు ఇక్కడికి వచ్చి తపస్సు చేశాడు. వశిష్ఠ మహర్షి యొక్క ఆజ్ఞ చేతి ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉంటే, పైగా మనుజ రక్షణం పుణ్యపాప జ్ఞానం మానవులకు కల్పించాలి, అదేమిటో తెలుసుకునే తెలివి ముందు తాను పొందాలి అని ఇక్కడ తపస్సు చేసేట. వశిష్ఠులు వారు ఆజ్ఞాపించారు, నువ్వు వెళ్ళి అక్కడికి తపస్సు చేయి, అమ్మవారి అనుగ్రహంతో నీకు జ్ఞానం వస్తుందని. అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు గురువుని అన్వేషిస్తున్నాడు. ఎప్పుడైనా సరే సద్గురువుని పొందడం అనేది భాగ్యం, గురువు ద్వారా మంత్రాన్ని పొందాలి. అక్కడ దూర్వాస మహర్షి ఆయనకి కనబడి మంత్రాన్ని ఇచ్చేట. దూర్వాస మహర్షి నుంచి పరదేవతా మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని అక్కడ
ధ్యానం చేసి జపము తపము చేస్తూ ఉంటే అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీ అక్కడికి వచ్చింది రండి, వృద్ధ బ్రాహ్మణ స్త్రీ. ఎవరు బాబు నువ్వంటే నా గురువు ఇచ్చిన మంత్రం చేసుకుంటున్నాను అంటే, పంచతీర్థం అక్కడ ఉంది కదా నేను చెప్పుకున్నావు, అందులో నీరంతా కొండలో ముంచుకొచ్చి అభిషేకం చేసి ఆవిడ అంతర్ధానం అయిపోయిందట. అంటే వచ్చిన ఆవిడ సాక్షాత్ కామాక్షి. ఆవిడ పోసిన నీటి వల్ల అతడు చక్రవర్తి మనువయ్యాడు. అతడికి ఆ పోసిన నీటి వల్ల జ్ఞానం వచ్చింది. అమ్మవారు జ్ఞానప్రదాయనండి. ఎవరికి ఏ తెలివి కావాలన్నా ఆ తెలివి ఇస్తున్నది. లేకపోతే మూగవాడికి పరుకులు ఇచ్చింది ఈ కామాక్షి అని మర్చిపోవచ్చు. అందువల్ల ఆయన మూకకవై పంచశతిని రచించగలిగాడు. ఈ విధమైన అమ్మ కటాక్షం వల్ల మనువు చక్రవర్తి అయ్యాడు. ధర్మస్మృతిని రచించగలిగాడు, స్మృతి శాస్త్రాన్ని రచించాడు. ఇది మనుస్మృతి అని చెప్పబడుతున్నది. ఈ విధమైన శక్తి ఇచ్చి ధర్మముతో పాలన చెయ్యని అప్పగించింది. అప్పటి నుంచి మనువు తన యొక్క మనుత్వానికి సార్థకం తీసుకుంది.